తెలంగాణలో ప్రభుత్వం మారింది, కాంగ్రెస్కు అధికారం దక్కింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు ఫుల్ స్టాప్ పడడంతో ఇప్పుడు ఆ పార్టీ నేతల చూపు అధికారం ఉన్న పార్టీలపై పడింది. ఇందులో కొంతమంది ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పంచన చేరుతుండగా మరికొంతమంది బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కీలక మంత్రిగా పనిచేసిన ఆ మాజీ మంత్రి ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? బీజేపీ నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? కాలం మారింది, అధికారం దూరమైంది. ఈ పరిణామాలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వలసల పర్వానికి కారణమయ్యాయి. ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరిగా జంప్ అవుతున్నారు. ఇప్పటికే దానం నాగేందర్ వంటి నేతలు కాంగ్రెస్లో చేరిపోయారు. తాజాగా కేసీఆర్కు నమ్మిన బంటుగా పేరున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీలో చేరేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారట. శ్రీనివాస్ గౌడ్కు బీజేపీ నుంచి పిలుపొచ్చిందంటూ ఆయన అనుచరులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఉన్నట్టుండి కేసీఆర్కు నమ్మినబంటూ ఇలా పార్టీ మారుతున్నట్లు వార్తలు రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే శ్రీనివాస్ గౌడ్ పార్టీ మారాలనుకోవడం వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు పలువురు. పలు కేసుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు శ్రీనివాస్ గౌడ్. బీజేపీలోకి వెళ్తే సేఫ్ జోన్ అని భావించి పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారట. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు శ్రీనివాస్ గౌడ్. మరోవైపు శ్రీనివాస్ గౌడ్ బీజేపీలోకి వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. బీజేపీలోకి శ్రీనివాస్ గౌడ్ ని ఆహ్వానించలేదని తేల్చేశారు. ఇదంతా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఆపడానికి ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అంటూ ఆమె ఫైర్ అయ్యారు. పార్టీలో ఉన్నతమైన స్థానంలో ఉన్న తనకు తెలియకుండా జిల్లాలో ఎలాంటి జాయినింగ్లు జరగవని ఇదంతా పుకారే అంటూ కొట్టిపారేశారు ఆమె. అసలు అటువంటి డిస్కషన్ ఇక్కడ జరిగిందే లేదు. ఎందుకు ఆ వార్త ఎవరు దీంట్లో పెద్ద వెనక ఉన్నారో కుట్ర ఏముందో అర్థమవుతలేదు మాకు. దీని వెనక ఎవరో ప్రతిపక్షాల కుట్రనే దీని వెనక ఉంటుంది గ్యారంటీగా. ఎందుకంటే వాళ్ళకి ఈరోజు భారతీయ జనతా పార్టీ 100% మామూలుగా సీటు గెలుచుకుంటుందంటే అటువంటి పూర్తి విశ్వాసం ఉంది. దాంట్లో కావాలని ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ చేయాలని ప్రతిపక్ష పార్టీలే కుట్రవన్నీ ఇటువంటి ప్రచారాన్ని ఈరోజు ఇక్కడ చేస్తా ఉన్నటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అటువంటి ఆలోచన లేదు, దాంట్లో ఎలాంటి వాస్తవము లేదు. అలాంటి సమాచారం ఉంటే నాకు తెలుస్తుంది కదా. నా యొక్క ఇక్కడ నేను క్యాండిడేటు, నేను నేషనల్ వైస్ ప్రెసిడెంటు. సో ఇక్కడ నేను క్యాండిడేట్ కూడా భారతీయ జనతా పార్టీ. నాకు కూడా ఆ నోటీసులో లేకుండా భారతీయ జనతా పార్టీ పోయి ఇక్కడ పలానా వాళ్ళు రాండి అని మేము పిలుచుకోవాలి. ఇక్కడ ఎవరెవరు అవసరం ఉందో క్యాండిడేట్గా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ పార్టీలు ఎవరిని చేర్పించాలా ఎవరిని చేర్పించాలా అన్నట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు నిర్ణయించుకుంటారు. సో ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ వీళ్ళు ఏమైనా వాళ్ళని అప్రోచ్ అయినా అది మా దృష్టికి వస్తుంది. మా దృష్టికి రాకుండా ఏది జరగదు కాబట్టి దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పి నేను తీవ్రంగా దాన్ని కంటే. డీకే అరుణ వ్యాఖ్యలతో శ్రీనివాస్ గౌడ్ వర్గం షాక్ తింది. పార్టీ మారడానికి రెడీ అన్న సిగ్నల్ ఇస్తేనైనా పిలుపు వస్తుందనుకుంటే అసలుకే ఎసరొచ్చిందనుకుంటున్నారట శ్రీనివాస్ గౌడ్ అనుచరులు.